ఇటువైపు ఎవరు రారేంటి? టీడీపీ జనసేన అంచనాలు తారుమారు. అవును, ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీలైన టీడీపీ జనసేనకు వైసీపీలో పరిణామాలు కొరుకుడు పడడం లేదు. వైసీపీలో భారీగా అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నా ఆ పార్టీలో పెద్దగా అలజడి లేకపోవడం వాటిని అయోమయంలో పడేస్తోంది. ఇప్పటికే మొదటి రెండు జాబితాలలో 38 మంది ఇన్ఛార్జీలను మార్చగా మూడవ జాబితా కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా మార్పులు చేర్పులు 50కి చేరుతున్నాయి. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున చేపట్టిన అభ్యర్థుల మార్పులు చేర్పులతో సీటు దక్కని అసంతృప్త నేతలంతా తమ వైపు క్యూ కడతారని టీడీపీ జనసేన ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉండగా ఎవరూ అటువైపు అడుగులు వేయకపోవడమే వారికి మింగుడు పడడం లేదు. ఒకరిద్దరు నేతలు సీటు దక్కలేదని అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినప్పటికీ వారు టీడీపీ జనసేనల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినా ఆయన టీడీపీ జనసేనల వైపు చూడలేదు, తాను షర్మిల వైపే అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఇండిపెండెంట్గా బరిలో దిగుతానంటున్నారు తప్ప ప్రతిపక్ష శిబిరం వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో తాము ఏదో అనుకుంటే ఏదో అవుతోందే అని విపక్ష శిబిరంలో తలలు పట్టుకుంటున్నారు. జగన్ దుస్సాహసం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నా జగన్ మాత్రం ప్రజల నాడికి అనుగుణంగానే ముందుకు వెళుతున్నారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారికి సీటు ఉండదని ముందే ఖచ్చితంగా చెప్పేసిన జగన్ అదే బాటలో ముందుకెళ్తున్నారు. రానున్న ఎన్నికలలో ఏమాత్రం రిస్క్ చేసేందుకు ఆయన ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే వ్యతిరేకత ఉన్న కొన్ని సీట్లు అడ్జస్ట్ చేస్తూ ఉండగా మరికొందరికి సీటు లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అదే క్రమంలో ఆయా నేతలకు నచ్చజెబుతున్నారు. పార్టీ భవిష్యత్తే ముఖ్యమని, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక రూపంలో అందరికీ న్యాయం చేస్తానని స్పష్టం చేస్తూ వారిని బుజ్జగిస్తున్నారు. దీంతో ఆయా నేతలంతా దారిలోనే ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ పరిశీలకులు చెబుతున్న మరో కారణం ఏంటంటే టీడీపీ జనసేనలోకి వెళ్ళినా టికెట్ గ్యారంటీ లేదని. అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ కండువా కప్పుకున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పీల గోవింద సత్యనారాయణ గెలుపు కోసమే ఆయన వచ్చే ఎన్నికలలో పనిచేయాల్సిన పరిస్థితి. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్కి కూడా టికెట్ హామీ లేదని అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారంతా వైసీపీలోనే ఉండిపోతున్నారు. జగన్ని నమ్ముకుంటేనే ఏదో ఒక రూపంలో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం షర్మిల కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ జనసేన వైపు మాత్రం ఎవరూ చూడడం లేదు. ఈ పరిణామాలే ఇప్పుడు ఆ పార్టీలకు కొరుకుడు పడని పరిస్థితి నెలకొంది.